कोड़ा देवुनी आलोचनलु देवुनी तलंपुलु नीकु आशीर्वादालु उंटायि मनुष्युल तलंपुलु मनुष्युल चुट्टू तिरुगुतायि देवुनी तलंपुलु एक्कड उंटायि चेप्पंडि ఆకాశమంతెత్తుంటాయి అది నీకు ఆశీర్వాదంగా ఉంటాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మనుషుల తట్టు మనుషుల వైపు తిరిగి మనుషులు ఒకప్పుడు నేను మనుషులను ఇసర్తించాను ఒకప్పుడు నేను కీడేంటో మేలేంటో గ్రహించాను కానీ ఇప్పుడు తిరిగి మరలా ఐగుప్తు దేశములో ఉన్న సాంప్రదాయాన్ని ఆచారాన్ని అనుసరించినప్పుడు శ్రమలు కాక ఏమొస్తాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మనం వెనక్కి తిరిగే వారిగా కాకుండా ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి అంటున్నాడు కనుకనే దేవుడు మనలను పవిత్రులుగా చేయాలని పరిశుద్ధాత్మ శక్తితో అగ్ని వండి వారిగా ఉండాలని అగ్ని జ్వాలల వలె నా బిడ్డలు ఉండాలి అని సాతాను చూస్తే మనం పారిపోవటం కాదు మన చూస్తే సాతానుడే పారిపోవాలి మన చూస్తే సాతాను పారిపోయే విధంగా ఉండాలని నా బిడ్డల అగ్ని జ్వాలల వంటి వారిగా ఉండాలి అని కోరుకున్నాడు కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఆరిపోయిన బొగ్గు కన్నా కూడా నల్లగా అయిపోతున్నారు నా బిడ్డలు అపవిత్రమైన క్రియలను నేర్చుకుంటున్నారు అపవిత్రమైన తలంపులు నేర్చుకుంటున్నారు అందుకనే రాత్రి కాలమందు దేవుడి దర్శనములో నా బిడ్డల సుడయ్య ఎలాగ మరల రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు చూసావా ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారో అని దేవుడు నాకు చూపిస్తున్నాడు చూపిస్తుండే మరి లేచి మరలా ప్రార్థన చేశాను అట్లాగే అది ఎప్పుడు నాకు తెలియపరుస్తున్నారు కొన్ని విషయాలు వాటి గురించి నేను వాక్యం ద్వారా మరి మీలో ఎవరు తప్పు మార్గంలో నడుస్తున్నారు అనేది మీ అంతరాత్మకే తెలుసు గనక సరిచేసుకునమని వెళ్ళము దేవుడి పక్షాన కోరుకుంటున్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి రెండో రాజులు ఒకటో అధ్యాయం పదో వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ అందుకు ఏలియా నేను దైవజనుడనైతే నేను నిజముగా దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ యాభై మందిని దహించునుగాక యాభై మందికి అధిపతి అయిన వానిని వానితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించి వేసింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ దైవజనుడు పట్టుకోవాలి అని దైవజనుడు రాజుగారికి మేలుకరమైన మాటలు పలకాలి కానీ బాధలో ఉన్నప్పుడు కీడెందుకు పలికాడు నేను చనిపోతాడని ఎందుకు చెప్పాడు నేను బతకాలని ఆ నాకు ఇష్టం వచ్చిన మార్గంలో నేను వెళుతూ ఉంటే ఆయనకు తోసిన సహాయం చేయాలి కానీ నేను చనిపోతాడని ఎందుకు చెప్పాడు పట్టుకురండి అని చెప్పి ఏం చేస్తాడు చెప్పండి ఏలియా దగ్గరకు తన సైన్యాన్ని రాజుగారు పంపించాడు పంపించి ఆ ఏలియాను పట్టుకురండి పట్టుకొచ్చి అతను నేను చనిపోతాడని ఎలా చెప్పాడు కనుక నేను బతకాలి అని చెప్పి ఆ మనుషులను పంపితే ఆ దైవజనుని నేను నిజమైన దైవజనుడినైతే ఇప్పుడే ఆకాశములో నుండి అగ్ని దిగి మిమ్ములను 50 మందిని దహించునుగాక దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి అగ్ని వంటి నాలుకలను నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి కనుక అలాంటి మాటలు మీరు సహనంతో ఉండాలి దేవుని సన్నిధిలో మీరు సహనం కలిగినప్పుడే ఆ దేవుని యొక్క శక్తిని పొందుకోగలుగుతారు ఈరోజు మనం ఏదన్నా ఒకవేళ కోపం వచ్చి ఏదన్నా అన్నా సరే గడ్డి పరకు కూడా కదలట్లేదంటే దేవుని బిడ్డలయ్యుండి మనం ఎంత బలహీనులుగా ఉన్నామో చూడండి దేవుడు మీకు ఎలాంటి శక్తినిచ్చాడు ఆయన పాపమును శాపమును కడిగివేసి మీ మీద పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించే అగ్ని వంటి ఆత్మను మీకు తోడుగా ఉంచాడే ఈరోజు మీ మాట అవునంటే అవునుగా ఉండాలి కాదంటే
కాదుగా ఉండాలి దేవుని మాటే పలికాడు ఏలియా కానీ అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి దేవుని మాట వినని వ్యక్తికి కోపం కలిగింది కనుక పట్టురండి అతన్ని అని చెప్పి 50 మందిని పంపిస్తే నేను నిజంగా దైవజనుడినైతే దేవుని యొక్క నామములో నేను నడుచుకునే భక్తి పరుణ్ణైతే అగ్ని ఆకాశం నుండి దిగి ఈ 50 మందిని దహించును గాక దేవునికి స్తోత్రము హల్లెలూయా మాటతోని అక్కడ అగ్ని దిగి 50 మంది దహించబడి ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ఒక అగ్ని మన శత్రువు మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు ఈ రోజు దేవుడు మనకు అంత అధికారాన్ని ఇచ్చాడు దేవుని సన్నిధిలో రక్షణ పొంది ఉన్నాము అంటే కేవలం ఏదో మనం బాధలు సాధలు వాటిని సరిచేసుకోవడానికి కాదు నా బిడ్డల అగ్ని జ్వాలల వలె వారి ప్రవర్తనలో క్రియలలో వారు ఎప్పుడు అలా ఉండాలి అని కోరుకుంటున్నాడు అలాంటి వారిగా మీరు ఉండాలి అంతేగాని రక్షణ పొందిన విలువ కూడా తెలియని వారిగా ఉన్నారు ఈరోజు సంఘాలలో రక్షణ పొంది బలహీనుడిగా ఉంటున్నారు కనుక అలాంటి వారిని చూసి దేవుడు ఎంతగానో కన్నీరు కారుస్తున్నాడు కనుక దేవుడు ఒక భక్తుడు ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు అతను ఆయన మాట ఏదంటే అదే జరుగుతూ ఉంటుంది ఆయన ఏదన్నాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది కనుక ఒక జనానికి దేవుడు కాపుదలగా ఉన్నాడు ఆ జనము మరి ఆ జనము ఆ దేశం మీద నుండి వెళ్ళేటప్పుడు ఆ భక్తుడికి ఎందుకంటే ఆ రాజుకు భయం కలిగింది ఎందుకంటే ఈ జనము భూతలాన్ని కప్పివేసినంత జనాలు ఉన్నారు వీళ్ళు నా దేశం మీద నుంచి వారు వెళ్ళారు అంటే నా దేశంలో ఉన్న ప్రజలు ఎవరూ కూడా నిలబడలేరు కనుక వీరిని ఏ రీతిగా జయించాలి అని ఆలోచన చేసినప్పుడు ఒక ప్రవక్త ఉన్నాడు అతను నోటి మాటలు ఏదంటే అది జరుగుతుంది కనుక ఈ యొక్క భూతలాన్ని కప్పేసే జనాల మీద అతను ఏది పలికాడో అది ఖచ్చితంగా జరుగుద్ది అతని దగ్గరికి వెళదామని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళి అతని దగ్గర పెట్టి అతన్ని పలాను నుంచి ఐగుప్తు నుంచి ఒక జనం వచ్చింది దాన్ని శపించమని అడిగినప్పుడు అతను బయలుదేరి వచ్చాడు చూడండి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వాక్యం చూడండి కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము ఈ జనములను శపించుము వారు నాకంటే బలవంతులు వారు నాకన్నా కూడా బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని నేను తోలివేయుదును ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించబడినవాడు శపించబడునని నేను ఎరుగుదును రాజుగారు ఏమంటున్నారు చెప్పండి ఆ యొక్క జనము ఎలాంటి జనము చెప్పండి భూతలమును కప్పినంత జనమున్నారు ఆ జనము నా దేశము మీదకి వస్తే నేను వారిని జయించలేను కనుక వారి యొక్క పద్ధతులే వేరు వారి నడిపింపు వేరు వారి ఆలోచనలన్నీ వేరుగా ఉన్నాయి కానీ వారిని జయించాలంటే నాకు శక్తి చాలట్లేదు కనుక నీవు ఏ మాట అంటే ఆ మాట జరుగుద్ది కనుక నీవు వచ్చి ఆ జనాన్ని శపించమని చెప్పి ఏం చేశారు చెప్పండి డబ్బును తీసుకొని వచ్చి ఆ ప్రవర్తకు ఇచ్చారు ఆ ప్రవర్త వెళ్ళాడు ఏం చేశారు చెప్పండి అక్కడ ప్రవర్త వెళ్ళి చూడండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి సంఖ్యాకాండము
మెట్టల శిఖరము నుండి మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను నేను అతనిని చూసుచున్నాను కొండల నుండి కొండలలో నుండి అతన్ని కనుగొనుచున్నాను నేను అతనిని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడదు జనములలో లెక్కింపబడదు యాకోబు రేణువులను యాకోబు యొక్క రేణువులను ఎవరు లెక్కించెదరు ఎవరు లెక్కించగలరు అక్కడే ఉన్నారు చెప్పండి ఇదిగో నేను మెట్టలలో నుండి కొండలలో నుండి చూస్తున్నాను ఇదిగో ఆ జనము వంటరిగా నుండెను ఆ జనము లెక్కించుటకు ఎవరు ఆ జనాన్ని ఏమన్నారు చెప్పండి జనులలో వారు లెక్కించబడరు జనములలో ఎవరిలో వారు కలవరు వారు ఎక్కడ ఉంటారు చెప్పండి ఒంటరిగా ఉండే జనం వారికి ఉన్నవాడు వారికి తోడుగా ఉన్నవారు ఎవరు చెప్పండి దేవుడు తోడుగా ఉన్నాడు చూడండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూడండి అక్కడ దేవుడు అబద్ధమాడుటకు దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి చేయకుండున ఆయన చెప్పి చేయకుండున ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండున స్థాపింపకుండున ఇదిగో దీవించమని ఇదిగో దీవించమని నాకు సెలవాయెను నాకు సెలవాయెను ఆయన దీవించెను నేను దానిని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషము వారిలో కనబడటం లేదు ఇశ్రాయేలీలలో ఏ వంకరితనము నేను చూడలేదు అతని దేవుడైన యెహోవాయే అతనికి తోడై ఉన్నాడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఇశ్రాయేలీలను శపించమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చున్నావు కానీ దేవుడు నాకేమిచ్చున్నాడు చెప్పండి వారిని దీవించమని తెలియపరుస్తున్నాడు ఇశ్రాయేలీలలో ఆ జనములో ఒంటరిగా ఉండే జనము కనుక ఆ జనము దేవుని చేత నడిపించబడే జనము కనుక ఆ జనములో ఎలాంటి వంకరితనము నాకు కనపడటం లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కీడు రావాలి అంటే మనుషులలో వంకరితనాలు ఉండకూడదు అబద్ధాలు ఉండకూడదు మోసం ఉండకూడదు కనుక సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి ఏదో ఒక విధంగా వారిని పట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు అలాగనే సాతాను సమూహపు వారిని మన మీదకి పంపించినప్పుడు ఆ జనము ఒంటరిగా ఉండి లెక్కింప శక్తిము కాని జనముగా ఉన్నారు అంటే దేవుని చేత అది నడిపించబడే సమూహం దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడే దానికి కాపుదలగా ఉన్నాడు దేవుడే దానిని నడిపిస్తున్నాడు కనుకనే దేవుడు దానిలో ఏ వంకరితనము కూడా లేకుండా వారిని చక్కని మార్గములో నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక శత్రువు అనేక విషయాలలో మార్గాలు ఎదుగుతున్నాడు వారిలో ఏ వంకరితనమైనా కనపడుద్దేమో ఒకవేళ నేను వారిని శపించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి సాతాను యొక్క అనుచరుడు ఎతుకుతూ ఉన్నాడు ఆ ప్రవర్త ఏదంటే జరుగుతుంది కానీ ఈ జనము జోలికి రాలేకపోతున్నాడు ఈ మనుషుల జోలికి రాలేకపోతున్నాడు ఎందుకంటే దేవుడే వారికి తోడుగా ఉన్నాడు కనుక దేవుడు వారిని నడిపిస్తున్నాడు కనుక దేవుడు వారికి తోడై ఉన్నాడు కనుక ఎవరన్నా ఒకవేళ శపించాలని వచ్చిన వారి నోట దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి దీవెన పలుకులే పలికిస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక శపించమని నువ్వు కోరుతున్నావు కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి నన్ను దీవించమని ఆయన పలుకుతున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆ జనము ఈ లోకములో ఒంటరిగా ఉన్న దేవుడు వారికి తోడయ్యి ఉన్నాడు చూడండి అదే సంఖ్యాకాండం 22వ అధ్యాయము
తొమ్మిదో వాక్యంలో చూసినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతాడు. దేవుడు బిలామునద్దకు వచ్చి నీ యుద్ధనున్నా నీ యుద్ధనున్నా ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను సిప్పోరు కుమారుడైన బాలాకు అను మోయాబు రాజు చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించమని శపించుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. అని బిలాముతో చెప్పి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు వారు ఆశీర్వదించబడిన వారు. బిలాము డబ్బులు తీసుకుని నీ ఇష్టానుసారంగా వారిని శపించటానికి దూషించటానికి నీవు తగిన వాడవు కాదు. నేను ఏర్పాటు చేసుకున్న జనం, వారిలో ఏ వంకరితనము లేదు, వారి ప్రవర్తనలో ఏ మార్పులు లేవు, కనుక వారు ఒంటరిగా నివసించే జనం. దేవుని కొరకే ఆలోచించేవారు, దేవుని తలంపులు కలిగిన వారు, దేవుని కొరకే జీవించేవారు. దేవుడే వారికి తోడయ్యి నడిపిస్తున్నాడు. ఆ జనాన్ని శపించాలి అంటే ఎవరి వల్ల కాదు, వారికి శ్రమలు కలగ చేయాలంటే ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీవు వారిని శపించకూడదు, వారి మీదకి నీవు వెళ్ళకూడదు. వారు నీ యొక్క సహోదరులై ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అని చెప్పినప్పుడు బిలాము ఏమీ చేయలేక ఏం చేశాడు చెప్పండి? వారిని దీవించడమే చేశాడు. కనుక దేవుడు మనలో ఎంతగానో వంకరి తనము లేని వారిగా ఉండాలని, ఆయన మన అగ్ని జ్వాలలుగా ఉండాలని. ఏ కుటుంబం మీద ఏముందో చెప్పండి? చుట్టూ రక్షణ కంచి ఉన్నది. సాతానుడు వచ్చాడు, ఆ ఏబు కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఏమి చూశాడు చెప్పండి? దేవుడు అడిగితే నీవు అతనికి కలిగిన వాటి మీద సమస్తము మీద నీ రక్షణ ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక సాతాను నీవు భూలోకములో అనేక రకాలైన మనుషులను కొంపలను చూసి ఉన్నావు. నా ఏబు విషయాన్ని ఒక్కసారి నీవు ఆలోచించావా అన్నప్పుడు చూశానయ్యా, చూశాను. కానీ ఏబుకు కలిగి ఉన్న సమస్తము మీద నీ రక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అది నీవు చూసావు కదా అని అన్నప్పుడు చూశానయ్యా. కనుక ఏబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కనుకనే దేవుడు అతనికి తోడయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఎవరుంటారు చెప్పండి? దేవుని యొక్క దూతలు ఉంటారు. అగ్ని జ్వాలలు కాపుదలగా ఉంటాయి. కనుక ఏ శత్రువు నీ మీదకి దాడి చేయలేరు. కనుక నీవు శత్రువు చేతిలో చిక్కుబడి ఉన్నావు అంటే ఏదో ఒక మార్గంలో నీవు తప్పిపోయావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక సరి చేసుకున్నప్పుడే నీవు నిలబడతావు. అందుకే యెబేలు గ్రంథంలో దేవుడే ఉన్నారు చెప్పండి. ఆయన చూడండి 2:26 మనం చదువుకుని చూడండి. యెబేలు గ్రంథము, నా జనులు ఇక నిన్నటికిని సిగ్గునందరు ఇక చిక్కు నందనే నందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడనైనా యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు ఉండనే లేడని మీరు అందరూ కూడా ఎప్పుడు తెలుసుకుంటారు చెప్పండి? దేవుడు మరలా తిరిగి మీకు మేలు చేసినప్పుడు. మీకు పోయినవన్నీ కూడా తిరిగి మరలా దేవుడు మీకు ఇచ్చినప్పుడు, మన దేవుడు మరలా తిరిగి ఎంత గొప్పవాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. మరి ఏమన్నారు చెప్పండి? నేను
ఇప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నేను ఇశ్రాయేలీయులలో ఉన్నవాడనని నేనే మీ దేవుడనైన యెహోవానని నేను తప్ప వేరే దేవుడు లేడని మీరు అప్పుడు తెలుసుకొందరు నా జనులు ఇక ఎన్నడు కూడా సిగ్గునందకయుందరు ఇక ఎన్నడు వారు ఇక చిగ్గునుందే పనులు ఇక చేయనే చేయరు దేవునికి స్తోత్రము హల్లెలూయ తిరిగి వచ్చినప్పుడు పశ్చాత్తాపపడినప్పుడు దేవుడి సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఆయన నిన్ను అగ్ని జ్వాలల వలె కాపాడి నిన్ను రక్షించడానికి దేవుడు తన చేతులను సాపుతున్నాడు నీవు ఏ స్థితిలో ఉన్నా నీ హృదయాన్ని సరిచేసుకుని ఆ మొదటి స్థితిలోనికి నీవు రాగలిగితే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలత అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక ఇశ్రాయేలీయులలో ఏ వంకరితనము శత్రువు చూసి అంటున్నాడు ఇశ్రాయేలీయులలో ఏ వంకరితనము నాకు కనపడనే కనపడటలేదు తిన్నని మార్గములో వారు నడుస్తున్నారు చక్కని మార్గములో వారు నడుస్తున్నారు వారిని కాపాడి దేవుడు చక్కగా వారిని ఎలా నడిపిస్తున్నాడు చెప్పండి నీటి కాలవ వరణ నాటబడిన వారిగా నడుస్తున్నారు కనుక ఇశ్రాయేలీయులను శపించడానికి ఎవరికి శక్తి లేదు అని అక్కడ శాపాన్ని మరి దీవెనలు ఇచ్చే ఒక ప్రవర్త చెప్తున్నాడు కనుక నీవు శపించమంటున్నావు దేవుడు వారిని దీవించమంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మన దేవుడు ఎంతో శక్తివంతుడై ఉన్నాడు మనలను అగ్ని జ్వాలలుగాను సేవకులుగా చేసుకోవాలని నా బిడ్డల అనుదినము పాపమును విడిచిపెట్టాలని కనుక పాపము వారి మధ్యలో ఉన్నంత వరకు వారు నిలబడనే నిలబడలేరని ఆకానుతో అంటున్నాడు ఆకాను ఎందుకంటే పాపము చేశాడు కనుక ఆ పాపము మీ మధ్యలో నిర్మూలము చేస్తేనే కానీ తిరిగి నా సన్నిధిలోను మీరు సంతోషాన్ని అనుభవిస్తారని యెహోషువతో మాట్లాడినప్పుడు ఆకాను చేసిన పాపాన్ని నిర్మూలన చేశారు తిరిగి మరల స్వాతంత్రాన్ని మరల ఇశ్రాయేలీయులు పొందుకొని ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక పాపము మన యొద్ద ఉన్నప్పుడు మేలు కలగనే కలగదు విడిచిపెట్టినప్పుడే దేవుడు సన్నిధిలో మనం వెలిగించబడతాం ఆయన కుమార్తెలుగా కుమారులుగా మరల తిరిగి మరల కట్టి ఆశీర్వాదకరంగా ఉంచటానికి ఆయన చేతులు మన వైపు సాపి ఉన్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయ దేవునికి స్తోత్రం హల్లెలూయ దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి నా పేరు రాజేష్ మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం నాకు వివాహమైన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నారు నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం ఉన్నారు మంతు రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి టాబ్లెట్లు వేస్తేనే వచ్చేది టాబ్లెట్లు వేసినా కానీ ఒక్కోసారి అయితే వచ్చేది కూడా కాదు అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు అవి ఎక్కువైపోతున్నాయి క్లీనింగ్ చేద్దాం అవి చేద్దాం ఇది చేద్దాం అని అన్నారండి అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు చెప్పిన ఆ సమయప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు వాడుతూనే ఉన్నాం ఆ ట్యాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు ఆ ట్యాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది తర్వాత వచ్చేది కాదు అలాంటి సమయం అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి దేవునికి స్తోత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజన్యులు చెప్పాం అంటే ఇది మా పరిస్థితి అని మీరు భయపడబోకండి విశ్వాసముతో నమ్మకముతో రెండు అన్నారండి నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశగలే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానయ్యానని నేను అనుకున్నానండి అప్పుడు ప్రభువా నీ చిత్తము ఎలా అయితే ఇలా జరిగించమని నేను
ఇక్కడికి వచ్చారండి. వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో, నేనో పరిశుద్ధున్నాయో, మంచివాడినయ్యో, నా కార్యము జరగలేదు కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజల్లు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, ఏ నా యేసయ్య కృపను బట్టి అనుకోకుండా నా భార్యకు గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా, నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రములని. పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే, ప్రధాన పాపి నేను. నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడో నాకు అసలుకి అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో ఆ దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవలోకి అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటికంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డను చాలు ప్రభు అంటే రెండో బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి, ఈ సన్నిధిలోనే ఉన్నదండి ఆ బలం అనేది, ఆ శక్తి అనేది. దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనైనా కానీ స్వస్థపరచనని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే, ప్రభువా మరి నీ చిత్తము ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభువా అని అన్నప్పుడు, మరి అమ్మగారు ప్రార్థన చేసి, అయ్యా నీ కంపల్సరిగా మగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డలు మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు. కానీ వారి మాటన ప్రకారం దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలు, ఆ బాధలు అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు, మంచి ఆనందాన్ని ఇచ్చాడు. కానీ నేను ఆనందాలు కోరట్లేదండి. నా ఆశల్లా సన్నిధికి ఉపయోగపడాలి, దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి సాక్ష్యం అనుకున్నాను. కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి, సమయం లేక. దేవుడు ఇచ్చినందుకు వందనాలు. కంపల్సరీగా దేవుడు కార్యము చేస్తాడండి. నమ్మకంతో, విశ్వాసంతో రండి. ముందు నా కార్యము జరగలేదేంటి, జరగాలి జరగాలి జరాలి అనుకుంటా ఉండబోకండి. నీ చిత్తమయ్యతే నీ చిత్తమయ్యా అనుకుంటా రండి. ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.